ఈ రకంగా నాగేడి చారిలో దొరికినటువంటి నాకు సీతాని నామకరణం చేసి సంతానం లేనటువంటి తన యొక్క భార్యకు తీసుకెళ్లి నన్ను అప్పగించాడు. ఆ జనకుని యొక్క భార్య అమితమైనటువంటి ప్రేమతో ఆదరణతో ఆప్యాయతతో అనురాగంతో నన్ను పెంచింది. నేను దినదిన ప్రవర్ధమానయ్యాను. నేను అయోనిజని. నాకు యుక్త వయస్సు వచ్చింది. వివాహం చేయాలి అని సంకల్పించాడు జనక మహారాజు. అలా వివాహం చేయాలి అని అనుకున్నటువంటి వాడై నన్ను ఎవరికి ఇచ్చి వివాహం చేసినట్లయితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని చూశాడు. ఆయన చాలా ఆలోచించాడు. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. అలాగే మహర్షులకందరికీ చెప్పాడు. నాకు తగినటువంటి వరుడు ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ మహారాజుకి ఒక చక్కని ఊహ తట్టింది. జనక మహారాజు యొక్క వంశంలో దేవరాతుడు అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి దేవతలు శివుని యొక్క విల్లుని బహూకరించారు. ఆ విల్లు జనక మహారాజు యొక్క పూజాగృహంలో ప్రతి నిత్యము కూడా పూజలు అందుకుంటూ ఉన్నది. అటువంటి ఆ విల్లు గుర్తొచ్చింది ఈ జనక మహారాజుకి. అది సామాన్యమైనటువంటి ఇల్లు కాదు. త్రిపురాసుర సంహారం చేసినటువంటి సమయంలో ఈశ్వరుడు ధరించినటువంటి విల్లు అది. అందుకే దాన్ని శివధనుస్సు అని అంటారు. ఆ శివధనుస్సు జనక మహారాజు యొక్క పూజాగృహంలో ఉంది. ఇప్పుడు ఆ జనక మహారాజుకి ఒక చక్కని ఆలోచన వచ్చింది. నాకు స్వయంవరం ప్రకటించాడు. అలా ప్రకటించినటువంటి ఆ మహారాజు ఆ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో అతడికే నన్నిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు. దేశ దేశాల నుంచి అనేక మంది రాజులు, రారాజులు, యువరాజులు, మహావీరులు, పరాక్రమవంతులు అనేక మంది వచ్చారు. దేవగంధర్వ యక్ష కిన్నెర కింపరట సిద్ధ సాధ్యగణాలన్నీ కూడా ఆ విల్లిని ఎత్తాలి అని ప్రయత్నం చేసినాయి. ఆ కోదండాన్ని ఎక్కువ పెట్టడం కాదు కదా, కనీసం విల్లుని ఎత్తను కూడా లేకపోయినాయి. ఆ పరిస్థితిలో ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టేటటువంటి వాడే ఎక్కడా దొరకడా. నా కుమార్తెకు సీతకి భర్త అనేవాడే ఇంతవరకు ఈ భూమి మీద జన్మించలేదా అని బాధపడుతూ ఉండేవాడు మా తండ్రి అనేటువంటి ఆ జనక మహారాజు. ఒకసారి ఆ మహారాజు ఒక యజ్ఞం చేయటం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి దేశంలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా ఆహ్వానాలు పంపాడు. ఆ సమయంలో ఆహ్వానాన్ని అందుకున్నటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులనిద్దరినీ కూడా వెంటబెట్టుకుని ఆ యాగానికి వచ్చాడు. యాగం పరిసమాప్తి కావస్తూ ఉన్నది. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి గౌరవించాడు జనక మహారాజు. తన పక్కన ఉన్నటువంటి ఆ రాకుమారులనిద్దరినీ కూడా పరిచయం చేస్తూ వీళ్లు దశరథ మహారాజు యొక్క కుమారులు, రాముడు, లక్ష్మణుడు అనేటటువంటి పేర్లు వేరివి. నీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సును చూడాలి అనేటటువంటి కోరికతో ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. తక్షణమే జనక మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన యొక్క మంత్రులు ఆ శివధనుస్సును అక్కడికి తెప్పించారు. శ్రీరామచంద్రుడు ఆ ధనుస్సును చూశాడు. చూసి చూడటంతోనే ఆ ధనుస్సుని ఒక్కసారిగా ఎత్తి ఎక్కువ పెట్టాలి అని ఆయనకు అనిపించింది. గురువుగారి యొక్క అనుజ్ఞ కోసం వారిని ప్రార్థించాడు. అప్పుడు తన గురువైనటువంటి ఆ విశ్వామిత్రుడి యొక్క అనుజ్ఞ మీద ఈ శ్రీరామచంద్రుడు ఆ శివధనుస్సును ఎత్తి ఎక్కువ పెట్టబోయాడు. ఆయన ఎక్కువ పెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ శివధనుస్సు కాస్త
పెటేలమని పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది. సభలో కరతాళ ధ్వనులు మోగినాయి. అందరూ కూడా మహదానందం చెందారు. అయితే జనక మహారాజు అప్పుడు యాగ దీక్షలో ఉన్నాడు. కాబట్టి యాగం పూర్తయిపోగానే తన కుమార్తె అయినటువంటి సీతనిచ్చి వివాహం జరిపిస్తాను శ్రీరామచంద్రుడికి అని చెప్పి దశరథ మహారాజు కోసం తన యొక్క మంత్రుల్ని కబురు చేశాడు. ఆ వార్తని అందుకున్నటువంటి దశరథ మహారాజు సపరివారంగా మిథిలానగరానికి వచ్చాడు. ఆ తరువాత మా ఇద్దరి యొక్క కళ్యాణం అంటే సీతారాముల యొక్క కళ్యాణము అనేది వైభవోపేతంగా జరిగింది అని తన యొక్క కళ్యాణం జరిగినటువంటి ఈ ఘట్టం మొత్తాన్ని వివరించింది ఈ సీత. ఆ సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టాన్ని విన్నటువంటి ఆ అనసూయ చాలా ఆనందించింది, మహదానందించింది. అలా ఆనందించినటువంటిదై, ఓ సీత నీకేం కావాలో కోరుకో, నీ యొక్క గుణాల వల్ల నేను చాలా ప్రసన్నతను చెందాను, నేను ప్రసన్ననయ్యాను. నీకేం కావాలో కోరుకో, నేను అసమానమైనటువంటి తపస్సు చేశాను, అనేక శక్తులు నా దగ్గర ఉన్నాయి, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను అన్నది. అయితే సీత ఏమీ మాట్లాడలేదు, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నది. అనసూయ మళ్లీ అడిగింది, సీత ఏం కావాలి నీకు అన్నది. అప్పుడు సీత మహావినమ్రతతో నమస్కారం చేసి, తల్లి నాకు ఏం కావాలో తెలియటం లేదు, నా భర్త నా దగ్గర ఉన్నాడు, ఇదే నా యొక్క కోరిక, అంతకన్నా ఇంకేం లేదు, నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఏం కావాలో కూడా నాకు తెలియదు అన్నది. ఆ మాటలు విన్నటువంటి ఆ అనసూయ ఇంకా ఆనందించింది, అపరిమితమైనటువంటి ఆనందం చెందింది, పరమానందం చెందింది ఆ సీతను చూసి. అప్పుడంటూ ఉన్నది, ఓ సీత ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రం ఆభరణాని చ, ఇదిగో దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తూ ఉన్నాను. అంగరాగంచ వైదేహి, నీకు అంగరాగాలన్నీ కూడా నేను సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆవిడ చెబుతూ ఉన్నది. నేను నీకు వస్త్రాలు దివ్యమైనటువంటి వస్త్రాలు ఇస్తూ ఉన్నాను, అంగరాగాలు ఇస్తూ ఉన్నాను అని చెప్పింది. ఏమిటి ఇక్కడ ఈ అంగరాగములు అనంటే, ఉత్తర రామాయణం చూసినప్పుడు అంటే రామాయణం యొక్క ఉత్తరకాండలో చూసినప్పుడు సీతా పరిత్యాగం జరుగుతుంది. సీతని అడవుల్లో వదిలేస్తాడు గంగానది ఒడ్డున ఆ శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆ సీత లక్ష్మణుడితో అంటుంది, ఆ లంకలో తొల్లి త్రైలోక్యమును చెంపవన్నీనే వచ్చిన వార్త వినరు, అంగరాగములిచ్చే అనసూయ మొదలైన సతులెంచుకొన్నది చాలా వినరు అని అంటుంది. అంటే ఈ అనసూయాదేవి నాకు అంగరాగాలన్నీ కూడా ఇచ్చి నన్ను సన్మానించింది, ఈ విషయం మీకు తెలియదా అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఈ సీతకి అంగరాగములు ఇవన్నీ కూడా సమర్పించింది ఈ అనసూయ, దివ్యమైనటువంటి వస్త్రాలు ఇచ్చింది. అసలు ఈ అంగరాగాలు అంటే ఏమిటి? శరీరానికి రాచుకునేటటువంటివి, అంగాలను రంజింపజేసేటటువంటివి. అవి ఏమిటి? కస్తూరి, చందనము, కుంకుమ ఇలాంటివన్నీ కూడా, వీటిని అంగరాగములు అని అంటారు. మరి అనులేపనములు అంటే ఏమిటి? ఇవి కూడా శరీరానికి రాచుకునేటువంటి పై పూతలే. కర్పూరము, అగరు, తక్కువలము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా. చందనము, కుంకుమ మొదలైనటువంటివేమో అంగరాగాలు, కర్పూరము, అగరు, తక్కువలము మొదలైనటువంటివన్నీనేమో అనులేపాలు. ఇవన్నీ కూడా ఆవిడకిచ్చింది. ఇవి ఇచ్చి, ఓ సీత ఇవి సామాన్యమైనటువంటివి కాదు, ఎప్పటికప్పుడు వీటిని గనక నువ్వు ధరించినట్లయితే నిత్య నూతనంగా ఉంటాయి, ఇవి ఎప్పటికీ పాడైపోనటువంటివి, వీటికి నాశనము అనేది లేదు,
ఇవి ఎప్పుడు కూడా కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. వీటిని అలంకరించుకోవటం వల్ల నీవు దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటావు, నీ యొక్క అందం అనే ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ అంగరాగాలు, ఈ వస్త్రాలు, ఈ ఆభరణాలు అన్నీ కూడా నువ్వు తీసుకోవాలి. సీత మహాసంతోషంతో అనసూయాదేవికి నమస్కారం చేసేవన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకుంది. ఇప్పుడు ఆవిడ అడుగుతూ ఉన్నది, ఓ సీత ఇవన్నీ కూడా నువ్వు నా దగ్గరే నీ శరీరం మీద ధరించవలసింది అంది. ఆ మాటలు విన్నటువంటి ఈ సీత ఆ అంగరాగాలు, ఆ వస్త్రాలు అన్నీ కూడా, ఆభరణాలు అన్నీ కూడా ఆవిడ అక్కడే ధరించింది. దివ్యమైనటువంటి మంగళ విగ్రహంలాగా కనిపిస్తూ ఉన్నది, దివ్య మంగళ విగ్రహంలాగా కనిపిస్తూ ఉన్నది ఆ సీత, మహా అందంగా కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఆ సీతని ఆశీర్వదించి, ఓ సీత రాత్రి చాలా పొద్దుపోయింది, నీ భర్త దగ్గరికి వెళ్ళు, ఆయన్ని సేవించుకో అన్నది. ఆవిడ దగ్గర సెలవు తీసుకుని సీత తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చింది. శ్రీరామచంద్రుడు దేవకన్యలాగా చక్కగా అలంకరించుకుని వచ్చినటువంటి ఆ సీతను చూశాడు. అనసూయాదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆవిడ ఈ సీతకి ఇవన్నీ బహూకరించింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. సీత కూడా చెప్పింది, అనసూయాదేవి ఇవన్నీ కూడా నాకు బహుమానంగా ఇచ్చింది అని చెప్పింది. ఆ మాటలు విన్నాడు. పరమ దుర్లభమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ అనసూయ దగ్గర నుంచి సీతకు వచ్చినందుకు చాలా ఆనందించాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా చాలా ఉప్పొంగిపోయారు. అక్కడ తపస్సిద్ధులందరూ కూడా సీతారామలక్ష్మణులను పరిపరి విధాలా పూజించారు, సత్కరించారు. ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయం ప్రాతకాల సమయం ఋషులందరూ కూడా ఉదయాన్నే చేయవలసినటువంటి కార్యక్రమాలు, అగ్నిహోత్రాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలా చేసిన తర్వాత, అవన్నీ పూర్తయిపోయిన తర్వాత సీతా లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి ప్రయాణం అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి ఆ తాపసులకందరికీ కూడా విడుకోలు చెప్పాడు. అయితే దండకారణ్య ప్రాంతంలో నరమాంస భక్షణ చేసేటటువంటి రాక్షసులు అనేక మంది ఉన్నారని, క్రూరమైనటువంటి మృగాలు అక్కడ అపారంగా సంచారం చేస్తూ ఉన్నాయి అని, అవన్నీ కూడా అక్కడ ఋషులను ఏ మాత్రము కూడా ఉండనివ్వటం లేదు అని విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అత్రి మహర్షి, మిగిలినటువంటి మహర్షులు శ్రీరామచంద్రుడికి చెప్పారు. చెప్పి, శ్రీరామచంద్ర ఆ రాక్షసులందరినీ కూడా నువ్వు సంహరించి అక్కడ ఉన్నటువంటి ఆ మునీశ్వరులకు అందరికీ కూడా మేలు చేయవలసింది అని కోరారు. అలా చెప్పి, ఇదిగో రామచంద్ర ఇదే దోవ, ఈ దోవని మహర్షులందరూ కూడా దండకారణ్యానికి వెళ్లి అక్కడ దొరుకుతూ ఉండేటటువంటి దుంపలు, పండ్లు, కందమూలాలు ఇవన్నీ కూడా ఏరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇదే దారి కాబట్టి ఈ దారినే మీరు ముగ్గురు కూడా ఆ దండకారణ్యంలోకి వెళ్లవలసింది అని చెప్పి దారి చూపించారు. సీతారామ లక్ష్మణుడు ఆ మహర్షులందరికీ కూడా నమస్కారం చేశారు, వాళ్ల దగ్గర సెలవు తీసుకున్నారు. మహర్షులందరూ కూడా వీళ్ళ ముగ్గురిని ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ దండకారణ్యం వైపు అలా నడిచి వెళ్లాడు అని చెబుతూ 119 సర్గలతో ఉన్నటువంటి ఈ అయోధ్యకాండని పూర్తి చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. దీంతో మనకి అయోధ్యకాండ అనేది పూర్తయింది.
అయితే ఇక్కడ వరకు వచ్చినటువంటి పాత్రలు అనేకానేకాలు, అవి ఇక్కడితోనే ఆగిపోతాయి, తర్వాత రావు మళ్ళీ. కౌసల్య, సుమిత్ర, కైక ఈ ముగ్గురు కూడా ఇక్కడితో ఆగిపోయారు. ఆగిపోయి మళ్ళీ మనకి శ్రీరామ పట్టాభిషేకం జరిగేటటువంటి సమయంలో అక్కడ కనిపిస్తారంతే. ఇక్కడి నుంచి మనకి రాబోయేటటువంటి కాండంలో, అంటే అరణ్యకాండ గాని, కిష్కిందకాండ గాని, సుందరకాండ గాని, యుద్ధకాండ గాని, వీటిల్లో కొత్త పాత్రలు వస్తాయి. ఈ పాత్రలు ఇక్కడితో ఆగిపోతాయి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏమిటి అంటే, మనం మిగిలినటువంటి రామాయణాలు అన్నీ కూడా కలిపి మనం సమన్వయం చేసి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, భరతుడు చిత్రకూటాశ్రమంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి దర్భలు పరుచుకుని ఆ దర్భల మీద పడుకున్నాడు. ఎవరు ఎంత చెప్పినా కూడా అక్కడి నుంచి కదలలేదు. నేను ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను, అంతేగాని ఇక్కడి నుంచి మాత్రం నేను కదలను అన్నాడు భరతుడు. ఇక్కడ ఆధ్యాత్మ రామాయణంలో కనుక చూసినట్లయితే శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షికి కళ్ళతో సవ్గి చేస్తాడు. వశిష్ఠ మహర్షి ఆ భరతుడి యొక్క సంగతి ఏంటో నువ్వు చూడవయ్యా అన్నట్టుగా సవ్గి చేస్తాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి భరతుడిని పక్కకి తీసుకెళ్లి, భరత, శ్రీరాముడు అంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు ఈయన శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము. శ్రీమన్నారాయణుడే ఇక్కడ శ్రీరాముడు. ఇక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి రావణాసురుడు మొదలైనటువంటి రాక్షస సమూహాలన్నీ కూడా సమూలంగా నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ భూలోకంలో జన్మించడం జరిగింది. ఇప్పుడు ఈ రాముడు వనవాసానికి ఎందుకు వచ్చాడనుకుంటున్నావు? కేవలం రాక్షస సంహారం చేయడం కోసమే. ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతంలో అనేక మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మునీశ్వర్లని ఋషీశ్వర్లని ఏమాత్రం బతకనివ్వటం లేదు. వాళ్ళందరినీ సంహరించాలి. అందుకే శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు. నువ్వు ఈ రకంగా ప్రాయోపవేశం చేసి శ్రీరామచంద్రుడి యొక్క దోవకి అడ్డుపడటము అనేది సమంజసమైనటువంటి విషయం కాదు అని చెప్పాడు. ఇదంతా ఆధ్యాత్మ రామాయణంలో. అప్పుడు వెంటనే భరతుడు తన యొక్క తప్పు తెలుసుకుని శ్రీరాముడి దగ్గరికి వచ్చి, అన్నా నేను పొరపాటు చేశాను, నీ యొక్క పాదుకలు నాకు ఇప్పించు, ఈ పాదుకలను నీకు ప్రతినిధిగా అక్కడ ఏర్పాటు చేసి నేను ఈ రాజ్యాన్ని ఏలతాను, నేను పరిపాలిస్తాను, నీ తరఫున ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పి శ్రీరాముడి యొక్క పాదుకలు తీసుకెళ్లిపోయి పాదుకాపటాభిషేకం చేసి తాను ఆ నంది గ్రామంలో ఉంటూ అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు అని ఆధ్యాత్మ రామాయణంలో చెప్పబడింది. అయితే ఇదే విషయంలో మిగిలినటువంటి రామాయణాల్లో తేడా అనేది పెద్దగా ఏం లేకపోయినప్పటికీ తులసి రామాయణంలో మాత్రం కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే, భరతుడు ఈ చిత్రకూట ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, లక్ష్మణు, సీత వీళ్ళిద్దరూ కూడా రాముడితోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి జనక మహారాజు, విశ్వామిత్రుడు ఇద్దరూ కూడా వచ్చారు అని చెప్పేసి ఈ తులసీదాస్ అంటాడు. జనక మహారాజు కోసల దేశానికి వెళ్లాడు, అయోధ్యా నగరానికి వెళ్లాడు. అక్కడ దశరథ మహారాజు పోయాడు అనేటటువంటి వార్త తెలిసింది. మరి దశరథ మహారాజు పోయిన తర్వాత వీళ్ళంతా ఏమైపోయారు, ఈ భరతుడు ఏమైనా కుయుక్తులు చేస్తూ ఉన్నాడా అని చెప్పేసి అనుమానంతోనే ఆయన అంతా కూడా తిరగడం జరిగింది. అక్కడ భరతుడు పరమ నిష్ఠాగరిష్ఠుడై రాజ్యాన్ని శ్రీరామచంద్రుడికే అప్పగించాలి అనేటటువంటి కోరికతో శ్రీరామచంద్రుడిని కలవటం కోసము అని చిత్రకూటాశ్రమానికి వెళ్లాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ జనక మహారాజు కూడా చిత్రకూటాశ్రమానికి అక్కడికి వచ్చాడు అని చెప్పేసి తులసీదాస్ చెప్తాడు.
అదే సమయంలో విశ్వామిత్రుడు కూడా వచ్చాడు అని అంటాడు. ఇలా విశ్వామిత్రుడు గాని జనక మహారాజు గాని రావటం అనేది వాల్మీకి రామాయణంలో లేదు, ఇది తులసి రామాయణంలో మాత్రమే ఉన్నది. ఈ విషయం ఎందుకు చెబుతూ ఉన్నాము అంటే, ఇక్కడ మనం ఈ రామాయణం చెప్పేటప్పుడు మిగిలినటువంటి రామాయణాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా మనం సమన్వయం చేసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఈ శ్రీమద్ రామాయణము, ఆ శ్రీమద్ రామాయణ కథాసుధ అనేటటువంటి ఈ దీంట్లో రెండో భాగమైనటువంటి అయోధ్యకాండ పూర్తవుతోంది. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం కైకేయిని గురించి చెప్పుకున్నాం, కైకేయి యొక్క పాత్ర ఏమిటసలు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. కైకేయి సామాన్యమైనటువంటి ఒక స్త్రీలాగా అక్కడ ఆవిడ నడవడిక అంతా కూడా ఉన్నది. తన కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాన్ని అప్పగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ రెండు వరాలు అడిగింది అని వాల్మీకి రామాయణంలో తెలుస్తూ ఉంటే, అలా కాదు, దేవతల యొక్క ప్రోద్బలంతోనే కైకేయి ఈ రకంగా అడిగింది అని చెప్పేసి ఆధ్యాత్మ రామాయణంలో చెప్పాడు. అదే విషయాన్ని తులసి రామాయణంలో కూడా అక్కడ చెప్పడం జరిగింది. దేవతలందరూ కూడా సరస్వతీదేవి దగ్గరికి వెళ్లారు. ఆ సరస్వతీదేవి ముందుగా మందర్ని ఆవహించి మందరతో ఈ చెప్పుడు మాటలన్నీ కూడా చెప్పించింది. తర్వాత కైకేయిని ఆవహించి ఈ రెండు కోరికలు కూడా కోరించింది అని చెప్పి తులసి రామాయణంలో చెప్పాడు. ఇది కైకేయి యొక్క పాత్ర. మరి దశరథ మహారాజు యొక్క పట్టపురాణులు ముగ్గురు అన్నాడు కదా, కౌసల్య, సుమిత్ర, కైక. కౌసల్యని గురించి చెప్పుకునేదేం లేదు, ఎందుకనంటే ఆవిడే పట్టపురాణి, ముగ్గురులోకి ముఖ్యమైనటువంటి రాణి ఆవిడే. ఆవిడ చాలా సాత్వికురాలు, సద్గుణ సంపన్నురాలు. ఆవిడ గురించి మనం చెప్పుకోవడానికే ఉండదు, ఆవిడ మహానుభావురాలు అంతే. పతియే ప్రత్యక్ష దైవం, పరోపకార పారాణ్యం, ఇది ఈ ఇతరులకి ఎవరికి ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా కూడా ఆవిడ ఆదుకుంటుంది. పరోపకారము అనేది సర్వకాల సర్వావస్థల్లోనూ చేస్తుంది, అందరినీ కన్నబిడ్డలాగానే చూస్తుంది. ఆవిడ అతి మంచిదైనటువంటి స్త్రీ. ఇక మిగిలింది ఇప్పుడు మూడవది, సుమిత్ర, ఈ మూడవ భార్య. ఈ సుమిత్ర యొక్క పాత్ర అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకని అంటే, సుమిత్ర ఎక్కువగా మాట్లాడినట్టుగా మనకి రామాయణంలో ఏం కనపడదు. ఆవిడ చాలా తక్కువ మాట్లాడుతుంది. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే సుమిత్ర నోరు తెరిచి మాట్లాడింది తప్పించి అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. అటువంటి పాత్ర సుమిత్రది. అయితే ఈ సుమిత్ర అంటే దశరథ మహారాజుకి చాలా మక్కువ అనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని అంటే, పుత్రకామెష్టి యాగం చేశాడు ఈ మహారాజు. అప్పుడు యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్ర ఇచ్చాడు. ఈ పాయస పాత్రలో సగం, ఈ ఉన్నటువంటి పాయసంలో సగం తీసుకుని పటవ్రాణి అయినటువంటి కౌసల్యకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇంకా సగమే ఉన్నది, ఉన్న సగంలో సగం తీసి అంటే 1/4 వంతు సుమిత్రకి ఇచ్చేశాడు ముందు. ఇప్పుడు కౌసల్యకి, సుమిత్రకి ఇద్దరికి కూడా పాయసం ఇచ్చేశాడు. ఆ తర్వాత కైకేయి వైపు తిరిగాడు. తన దగ్గర 1/4 వంతే ఉన్నది, అందులో సగం మాత్రమే కైకేయికి ఇచ్చాడు, అంటే 1/8 వంతే కైకేయికి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా 1/8 వంతు తన దగ్గర ఉంది. ఈ ఉన్నటువంటి 1/8 వంతు ఈ పాయసాన్ని ఎవరికివ్వాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. సుమిత్ర వైపు చూశాడు, ఈ భాగాన్ని కూడా సుమిత్రకే ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమైంది, సుమిత్రకి రెండు భాగాలు దక్కినాయి, సుమిత్రకి ఇద్దరు కుమారులు కలుగుతారు. ఇది ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి చెప్పినటువంటిది. అయితే దశరథ మహారాజు ఈ విషయమంతా కూడా ముందుగానే ఊహించాడా, అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఊహించాడు, సుమిత్రకి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కూడా ఆఖరిగా పుట్టినటువంటి వాళ్ళు,
ముందు పునర్వస నక్షత్రంలోనేమో శ్రీరామచంద్రుడు పుట్టాడు, ఆ మరునాడు పుష్యమే నక్షత్రంలో భరతుడు పుట్టాడు, ఆ తర్వాత మూడవ రోజున ఆశ్రయక్ష నక్షత్రంలో సుమిత్ర లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఇద్దరినీ కన్నది. సుమిత్ర కన్నటువంటి ఈ ఇద్దరు కుమారులు కూడా పైవాళ్ళిద్దరికీ మృత్యులైపోయారు చూడండి. లక్ష్మణుడేమో రాముడికి సేవకుడిగా వెళ్లిపోయాడు, అదే ఇక్కడ శత్రుఘ్నుడేమో భరతుడికి సేవకుడుగా భరతుడినే వెన్నంటి ఉన్నాడు ఇప్పుడు కూడా. ఈ రకంగా సుమిత్ర తాను కన్నటువంటి ఇద్దరు కుమారులని కూడా పైన ఉన్నటువంటి ఇద్దరి కోసం త్యాగం చేసింది. ఇక్కడ ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, కౌసల్య తన యొక్క కుమారుడు రాజు కావాల్సినటువంటి వాడు రాజు కాలేదు అని చెప్పేసి ఆవిడ బాధపడింది. మరి కైక రాముడే రాజు కావాలా, నా కుమారుడు ఎందుకు రాజు కాకూడదు, కాబట్టి నా కుమారుడే రాజు కావాలి అని చెప్పేసి ఈవిడ ఆరాటపడింది. కానీ సుమిత్రకి ఇటువంటి ఆరాటాలు అనేవి ఏవి కూడా లేవు. సుమిత్ర కేవలము తన కుమారులని రాముడికి భరతుడికి సేవ చేసేటందుకు మాత్రమే వినియోగించింది. వనవాసానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఈ సుమిత్ర చెబుతుంది లక్ష్మణుడికి, నాయన లక్ష్మణ నీ అన్న ఆ జ్యేష్ఠ భ్రాత నీ అన్న ఉన్నాడు శ్రీరాముడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, కాబట్టి అతన్నే నువ్వు సేవించాలి అని చెబుతుంది. అలాగే నీ వదిన సీత నీ తల్లి తర్వాత తల్లి అంతటిది ఆ సీత, కాబట్టి ఆ సీతామాతను సేవిస్తూ ఉండాలి అని చెప్పింది. ఈ రకంగా సీతారాముల్ని సర్వకాల సర్వావస్థలందు కంటికి రెప్పలాగా నువ్వు వాళ్ళని కాపాడుతూ ఉండాలి 14 సంవత్సరాలు కూడా అని చెప్పి పంపించింది చూడండి. కేవలము రాముణ్ణి రక్షించడం కోసమే ఈ లక్ష్మణుణ్ణి తాను కన్నట్టుగా ఆ సుమిత్ర మాట్లాడుతుంది. అలాగే రెండవ కుమారుడైనటువంటి ఈ శత్రుఘ్నుడు పుట్టిన దగ్గర నుంచి చివరిదాకా ఆ భరతుడి వెనకాల అలాగే ఉంటాడు, భరతుడిని సేవిస్తూ ఉంటాడు. ఈ రకంగా పెద్ద కుమారుల ఇద్దరిని కూడా సేవించడానికి తన యొక్క ఇద్దరు కుమారులని వినియోగించినటువంటిది ఈ సుమిత్ర. ఏ విషయం వచ్చినప్పటికీ కౌసల్య పక్కన మాత్రమే నుంచుంటుంది, కౌసల్య చెప్పినటువంటి పని చేస్తూ ఉంటుంది సుమిత్ర. చూడండి, ఈ సుమిత్ర యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది. తాను కూడా మహారాణే, ఇతర మహారాణులకు మళ్ళీ తాను ఎప్పుడూ మాట్లాడలేదు. దశరథ మహారాజు నేల మీద పడిపోయాడు, కౌసల్యతో కౌసల్యకి సహాయం చేసి దశరథ మహారాజును లేవతీసింది. అంతేగాని తాను లేవతీలా, లేవతీసింది కౌసల్య, అలా లేవతీయటానికి సహాయం చేసింది ఈ సుమిత్ర. రాముడు వనవాసానికి వెళ్లిపోయాడు అనేటటువంటి వార్త వినంగానే కౌసల్య నేల మీద పడిపోయింది, మూర్చిపోయింది. అటువంటి సమయంలో కౌసల్యను లేవదీసి సపర్యలు చేసింది సుమిత్ర. కాబట్టి ఈ సుమిత్ర యొక్క పాత్ర చాలా విచిత్రమైనటువంటిది. ఆవిడ ఎప్పుడూ కూడా తాను తన యొక్క కుమారులు అందరూ కూడా దశరథ మహారాజుకి కౌసల్యకి వీళ్ళకి సేవకులు అనే భావిస్తూ వచ్చింది, తాను మహారాణి అయి ఉండి కూడా. కాబట్టి ఈ సుమిత్ర పాత్ర అనే చాలా విచిత్రమైనటువంటి పాత్ర. ఇప్పుడు ఆవిడ గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, పాదుకా పట్టాభిషేకం జరగగానే ఇక ఈ కౌసల్య గాని కైక గాని సుమిత్ర గాని వీళ్ళెవరు మనకు కనిపించరు, అయిపోయారు. ఇక రాముడు దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు, ఇప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు, ఇక రాక్షసులతో యుద్ధం జరుగుతుంది, అలా ఇక రామాయణం అనేది కొనసాగుతుంది. యుద్ధకాండతో ఈ రామాయణం అనేది పూర్తవుతుంది, తిరిగి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేక సమయంలో శ్రీరామచంద్రుడు అయోధ్యా నగరానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ మాత్రమే మళ్లీ కౌసల్య కైక సుమిత్ర వీళ్ళందరూ కూడా కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ల పాత్ర అనేది ఇక్కడతో పూర్తి అయిపోయిందన్నమాట. ఈ రకంగా శ్రీమద్ రామాయణ కథాసుధ ఇందులో రెండో భాగమైనటువంటి ఈ
అయోధ్యకాండ అనేది పూర్తయింది.